హాయ్ హలో సజ్జిగా సలాం, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ ఎపిసోడ్ మనం ట్విట్టర్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాము, ఈ ఎపిసోడ్లో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ టు బ్లాగర్ విజయ్. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇన్స్టాగ్రామ్లో మన యొక్క పోస్టులు, వీడియోస్ ద్వారా మన బిజినెస్ని ప్రమోట్ చేయడాన్ని ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అంటారు. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ని రన్ చేసుకుంటూ మన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ చేయడానికి మనకి ఒక బిజినెస్ ప్రొఫైల్ అనేది ఉండాలి. సో ఒకవేళ మనం కనుక పర్సనల్ ప్రొఫైల్ కనుక యూజ్ చేస్తున్నాడో దాన్ని బిజినెస్ ప్రొఫైల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో మనం టూ టైప్స్గా యాడ్స్ని క్రియేట్ చేయవచ్చు. ఒకటి, ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా మనం క్రియేట్ చేసినటువంటి పోస్టుని ప్రమోట్ పోస్ట్ ద్వారా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ని క్రియేట్ చేయవచ్చు. లేదా ఫేస్బుక్ యాడ్ మేనేజర్ని యూజ్ చేసుకొని ఫేస్బుక్లో ఏ విధంగా అయితే మనం యాడ్స్ని క్రియేట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇన్స్టాగ్రామ్ యాప్స్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఓన్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో మనం యాడ్స్ రన్ చేయాలంటే ఫేస్బుక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో ఏ విధంగా అయితే మనం యాడ్స్ని క్రియేట్ చేస్తామో అదే విధంగా ఇన్స్టాగ్రామ్కి కూడా మనం యాడ్స్ని ఫేస్బుక్ యాడ్ మేనేజర్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్లో ఏ విధంగా అయితే 11 రకాల యాడ్ క్యాంపెయిన్స్ ఉన్నాయో అదే విధంగా ఆ 11 రకాల యాడ్ క్యాంపెయిన్స్ని మనం ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ చేయొచ్చు. సో ఏ యాడ్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి అనే దాని గురించి నేను ఇంతకు ముందు ఫేస్బుక్ మార్కెటింగ్ అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందులో డీటెయిల్గా ఏ యాడ్ క్యాంపెయిన్ ఏ వల్ల ఏ యాడ్ని రన్ చేయవచ్చు, సో దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ రీచ్ వలన మన యొక్క పోస్టులు మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం మార్కెటింగ్ చేసేటప్పుడు ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం. సో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ మరింత మందికి ఈ ఆర్గానిక్ రీచ్ వల్ల మన పోస్టులు అనేది చేరడం జరుగుతుంది. సో వాటి వల్ల వాళ్ళు మనకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మనతో ఇంటరాక్ట్ అయ్యి మన మీద ట్రస్ట్ కనుక బిల్డ్ చేస్తే మన యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని సేల్ పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ వల్ల మన యొక్క ఫాలోవర్స్ పెరుగుతారు. సో ఫేస్బుక్లో లాగా పేజ్ లైక్స్ వలంటి ఆప్షన్ మనకి ఇన్స్టాగ్రామ్లో లేదు, కానీ రెగ్యులర్గా మార్కెటింగ్ చేయడం వల్ల మన యొక్క ఫాలోవర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ వల్ల మనకి వెబ్సైట్ ట్రాఫిక్ అనేది వస్తుంది. సో ఈ వెబ్సైట్ ట్రాఫిక్ ద్వారా మనం కన్వర్షన్స్ని కూడా క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్లో మనం లీడ్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేసుకొని మనం మన యొక్క ఈమెయిల్ డేటాబేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం హై క్వాలిటీ లీడ్స్ని మనం ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం యూట్యూబ్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ.